2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవబన్నాడు. ఆయనకు రెండోసారి పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గారిని రెండోసారి గెలిపించారు. రెండు సారి గెలిచిన తర్వాత ఒక సువర్ణ అవకాశం ఎమ్మెల్యే గారికి. రాష్ట్ర ముఖ్యమంత్రి మన కడప జిల్లా వాసి ఎమ్మెల్యే గారు అధికార పార్టీ తాను ఎన్నో 500 కోట్లు నిధులు నాకు ఇస్తే చాలు మంత్రి పదవి కూడా నాకు వద్దు అని చెప్పి మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు తానే స్వయంగా ప్రజా సంకల్ప యాత్రలో జగనన్న నిన్ని రాంబట్టును నువ్వు ముఖ్యమంత్రి అయితే చాలు 500 కోట్లు నాకు సంవత్సరానికి నిధులు ఇవ్వు ఇంకా నాకు ఏ మంత్రి పదవి కూడా వద్దని చెప్పేసి మంత్రి పదవిని కూడా త్యాగం చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ విఫలమైనారో నాకు అర్థం కావట్లే. ముఖ్యమంత్రి జిల్లావాసే దట్టు ముఖ్యమంత్రి గారికి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు రాంబట్టు నేను చెప్పట్లేదు. ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు నేను జగన్మోహన్ రెడ్డికి రాంబంటునని చెప్పుకున్నాడు. మరి రాంబంటుగా ఈయన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే గడిచిన 4 సంవత్సరాల 8 నెలల్లో 9 నెలల్లో గడిచిన ఈ 4.5 సంవత్సరం ప్రతి సంవత్సరానికి 500 కోట్లు నిధులు తెచ్చినాడా? ప్రొద్దుటూరు ప్రజలు గమనించమని అడుగుతున్నా. ఈ పాటికి తెచ్చి ఉంటే 2500 కోట్లు అయ్యేది. మరి ఎక్కడ నిధులు తేలే? ఇంకా ఈ డెవలప్మెంట్ యాక్ట్ దాని మీద ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తూ అలాగే ప్రొద్దుటూరు ప్రజల్ని నేను చెప్పే ఇవన్నీ కూడా ఒకసారి వీటిలో ఎంత పనులు జరిగాయో ఎన్ని ఆయన చేసినాడో మీరు కూడా ఒక్కసారి విశ్లేషించుకోండి. ఎందుకంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముఖ్యంగా వ్యాపారస్తులు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. దేశంలో ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో పోయి కూడా ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేంత తెలివితేటలు ఉన్న వ్యాపారస్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మంచి యాటిట్యూడ్ కలిగిన వాతావరణం ఉండే పట్టణం ఇది. ప్రొద్దుటూరుకు ఒక మెడికల్ కాలేజ్ తెస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆనాడు ప్రామిస్ చేస్తున్నారు ప్రొద్దుటూరు ప్రజలకి. మరి ఇవాళ నేను ఎమ్మెల్యే గారు అడుగుతానా, ప్రొద్దుటూరు మెడికల్ కాలేజ్ ఏమైంది ఎమ్మెల్యే గారు? మీ రాముడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, జిల్లావాసి రామ్మంటూ మీరు, మరి మెడికల్ కాలేజ్ రాలేదే ప్రొద్దుటూరుకి? లేకపోతే మీరు అడిగింటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలేదా? సరే ఏది జరిగి ఉన్నప్పటికీ కూడా నష్టపోయింది ప్రొద్దుటూరు ప్రజలే. మరి మెడికల్ కాలేజ్ అలా తెస్తానన్నారు. తర్వాత యోగనాథ్ యూనివర్సిటీ ఉంది, తర్వాత ఇక్కడ ఏమైనా ఒక కాలేజెస్ కానీ ఏమైనా మీ హయాంలో స్కూల్స్ కానీ ఏమైనా డెవలప్మెంట్ జరిగినాయా? మీరేదో నాడు నేడు అని పెడుతున్నారు ప్రోగ్రామ్ ప్రభుత్వంలో, ఏం చేస్తున్నారు? జస్ట్ ఏదో ఉండే వాటికి రంగులు కొట్టడము అయిపోయింది ఇదే అని చెప్పి చూపిస్తున్నారు. ఎన్నో పాఠశాలల్ని మూసేసినారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పాఠశాలల్ని మూసేసి ఆ ఏరియాలో అక్కడొకటి ఉంటే ఇక్కడ 50 మంది, ఇక్కడ 50 మంది, ఇక్కడ 100 మంది ఉంటే ఈ 2 50 మంది 50 మంది ఉండే స్కూల్స్ మూసేసి అందరూ ఒకటే చోటు ఇవ్వండి అని చెప్పేసి అక్కడ తల్లిదండ్రులకు ఎంతో దగ్గరగా ఉంటే కనుక చిన్నపిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి వచ్చేదానికి బాగుండే సిస్టమ్ని కూడా మీరు చెడగొట్టి ఇంకా విద్య గురించి మీరు ఏం చేసినారు? అమ్మ ఒడి ఇచ్చినామని చెప్తున్నారు. మీరు అమ్మ ఒడి ఇచ్చినారు, ఇద్దరికి ఇస్తామని చెప్పినారు అమ్మ ఒడి. ఎంతమంది పిల్లలునే ఇస్తామని చెప్పినారు? లాస్ట్కు ఒకరికి. మళ్ళీ దాన్ని ఏదో గొప్పగా విద్యారంగాన్ని ఎంతో ప్రోత్సహించినట్టు చెప్తారు. తర్వాత వైద్యం గురించి మాట్లాడదాం. మెడికల్ కాలేజ్ ఎట్టుపోయింది, 350 పడకల హాస్పిటల్ ఉంది ప్రొద్దుటూరులో. ఎమ్మెల్యే గారు ఒక్కసారి రేపు పోయి హాస్పిటల్ను పరిశీలిస్తే ఇక్కడ గైనిక్ లేరు, శానిటేషన్ సరిగా లేదు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు 3 నెలలైనా కూడా జీతాలు రావడం లే, అరాకొరా డాక్టర్స్, అరాకొరా నర్సులు ఉన్నారు, రికమెండేషన్ చేస్తే తప్ప కూడా పేదవాడికి వైద్యం అందని పరిస్థితి ఉంది ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎంఆర్ఐలు కానీ స్కానింగ్లు కానీ చేస్తే ఫిలిం ఇవ్వాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఫ్రీగా ఉన్నాయి.
ఈరోజు 2000 అడుగుతారు, ఒకసారి 3000 అడుగుతారు, ఒకసారి 4000 అడుగుతా. ఒక గైనిక్ లేకుండా ఒక్కరో ఇద్దరో మాత్రమే ఉంటారు. మరి మహిళల ప్రసవాలు ఏమన్నా ఆగుతాయా? రేపు రాండి పోలా అని చెప్పి డాక్టర్లని పంపిస్తే ఆగుతుందా? పేద ప్రజలు ఎందరో గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులు లేక ప్రైవేట్ హాస్పిటల్కి పోయేసి 20,000 30,000 కట్టి వైద్యం చేయించుకునే పరిస్థితి ప్రొద్దుటూరులో కొన్ని వందల మంది చేయించుకున్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ హాస్పిటల్ని ఏం డెవలప్ చేసినారు? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్ను దత్తత తీసుకుంటా అన్నారు. మీరు తీసుకున్నారా? ట్రస్ట్ ద్వారా పెట్టి నేను మందులు హాస్పిటల్ అంతా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తా అన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారా? మౌలిక వసతుల గురించి మాట్లాడదాం. రోడ్లు, డ్రైనేజు, స్ట్రీట్ లైట్స్, వాటర్, నీళ్ళు. గత సంకల్ప యాత్రలో, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప యాత్రలో మీరు మాట్లాడుతూ గత పాలకులు సిగ్గు సిగ్గు కుందుపెన్న వరద కాలువ కలపలే, మేము అధికారంలోకి వస్తానే సంవత్సరం రోజుల్లో ఆ పని పూర్తి చేస్తామన్నారు. మీరు మరి అధికారంలోకి వచ్చి ఇంకా ఎలక్షన్లు 2 నెలలు రాబోతా అంటే అసలు కుందుపెన్న వరద కాలువ ఏమైంది? ఎందుకు దాన్ని మీరు పట్టించుకోలే? ఈ 5 సంవత్సరాలుగా దాన్ని వదిలేసినారు. రోడ్లు, ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా ప్రొద్దుటూరు టౌన్లో? ఒకసారి ప్రొద్దుటూరు ప్రజలు మీరు ఆలోచన చేయండి. ప్రొద్దుటూరు టౌన్లో 2,500 కోట్లు కన్నా ఎమ్మెల్యే గారు అభివృద్ధికి నిధులు తెచ్చి ఉంటే ఈరోజు మీ వీధుల్లో మీరే చూడండి రోడ్లు ఎంత దయనీయంగా ఉన్నాయి. డ్రైనేజెస్కి వస్తే చండాలంగా ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్. ట్రాఫిక్ సమస్య ఉంది ప్రొద్దుటూరులో, మీరే చెప్పినారు ప్రజా సంకల్ప యాత్రలో. ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తా, నా ఇంట్లో గతంలో ఒక బైకే ఉన్నది, నా కుటుంబం పెరిగింది, నా ఇంట్లో కార్లు పెరిగినాయి, కానీ ఈ ఊళ్ళో రోడ్లు పెరగలే, ట్రాఫిక్ సమస్య అనేది. ఇప్పుడు రోడ్లు ఏం వేయడం చేసినారు మీరు? ఏ ట్రాఫిక్ సమస్య మీరు తీర్చినారు? బంగారంగల సందు ట్రాఫిక్ సమస్య తీర్చినారా? చెనకేస్వామి గుడి దగ్గర ట్రాఫిక్ సమస్య తీర్చినారా? గాంధీ రోడ్డు పైన ట్రాఫిక్ సమస్య తీర్చినారా? లేకపోతే వైమార్ కాలనీలో ట్రాఫిక్ సమస్య తీర్చినారా? ఎక్కడ తీర్చినారు ట్రాఫిక్ సమస్య? ఒక్క చర్య చెప్పండి మీరు. హోమస్పేట్లో తీర్చినారా? కోనేటి కాలువ వీధిలో తీర్చినారా? ఎక్కడ చూసినా కూడా ప్రొద్దుటూరు ప్రజలకు ట్రాఫిక్ సమస్య. మరీ ముఖ్యంగా ఇంకొక సమస్య ఏంటంటే రోడ్ల మీద క్లీనింగే లేదు, బండి పోతే దుమ్ము. ఒక్కసారి మీరు చూడండి టీబీ రోడ్లో కానీ గాంధీ రోడ్లో కానీ ప్రధాన రోడ్లలో ఎక్కడైనా సరే ప్రజలు బయటికి పోతానే దుమ్ము ధూళి. స్వర్ణ కార్మికులకు పనిముట్లు బ్యాంకింగ్ నుంచి 50% సబ్సిడీ తెప్పిస్తా అని చెప్పినారు. ఒక్క పేరు చెప్పండి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్క స్వర్ణ కార్మికుడు పేరు చెప్పండి. పలానా వ్యక్తికి నేను ఇదిగో ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్పిన మాట చెప్తే చేసిన పేదవాడికి 2 సెంట్ల స్థలం, ఒక చేత్తో పట్ట, ఒక చేత్తో బియ్యం, 2 సెంట్లతో ఉచితంగా 1 రూపాయి డబ్బు తీసుకోకుండా పేదవాడికి ఉచితంగా ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. ఒక్కరి పేరు చెప్పండి నాకు. ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు లేదు, నాకు చెప్పరు కదా మీరు ఎట్లా, నేను అడిగితే మీరు ఆన్సర్ చెప్పరు. ప్రొద్దుటూరు ప్రజలకన్నా చెప్పండి. ఎంప్లాయ్మెంట్, ఎందరో మంది యువత ఉన్నారు ప్రొద్దుటూరులో, నిరుద్యోగంతో ఎంతో అవస్థ పడుతున్నారు. మీరే ఒక ఇంటర్వ్యూలో ఎలక్షన్స్ ముందు జగనన్న ముఖ్యమంత్రి అయితే, నేను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అయితే, మా అన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు చుట్టూరు 2 కానీ 3 కానీ పరిశ్రమలు నెలకొల్పుతాం, పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు. ఆ సంస్థ పేరు ఏదో చెప్తే ఒకసారి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం ఎమ్మెల్యే గారు. ఏ రోజైనా మీరు వీటి మీద పట్టించుకున్నారా? నా హయాంలో ఇంత డెవలప్ అయింది అని చెప్తాను ఎమ్మెల్యే గారు. ఫైనల్గా ఒకటి ఎడదలుచుకునే, రోజు మీరు పోయి ఆర్ఎండి గెస్ట్ హౌస్లో కూర్చుంటారు, ఖచ్చితంగా 5 సంవత్సరాలైంది ఇప్పటికీ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉండే కాంపౌండ్ వాల్ పడగొట్టి, మీరు కూర్చుండే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కు కాంపౌండ్ వాల్ చూసినారా ఎమ్మెల్యే గారు? రోజు కూర్చుంటున్నారు కదా బయట పోయి చైర్లు వేసుకొని, మీరు మీ పార్టీ నాయకులు ఎవరన్నా మీ పార్టీకి సంబంధించిన ప్రముఖులు వస్తే గెస్ట్ హౌస్కి పోతున్నారు, పాత్రికేయులు సమావేశం పెడుతున్నారు. మీరు కూడా ఒకసారి పాత్రికేయ మిత్రులు ఆలోచన చేయండి, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్ నేను చెప్పింది ఎన్ని రోజులైంది పడగొట్టి? దాదాపుగా గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో పడగొట్టినారంటే ఇంచుమించు 5 ఏళ్ళు కావస్తుంది, 1 నెలకో 2 నెలలకో 4 నెలలకో. ఒక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కు కాంపౌండ్ వాల్ అట్లా, పక్కనే పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, యోగ యూనివర్సిటీ బిల్డింగ్స్ ఉన్నాయా,
దాని కాంపౌండ్ వాళ్ళు కట్టలేకున్నారు. అంటే ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టలేని మీరు ఏదో ప్రభుత్వం నేనున్నా ఏందో నేను కోట్లు డబ్బు తెచ్చి అభివృద్ధి చేసినా అని చెప్తా అంటే నిజంగా ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచించమని చెప్తున్నాను. ఇదే రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో నాకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రొద్దుటూరు రూపురేఖలు మారుస్తా, అభివృద్ధి మీద నాకు ఒక విజన్ ఉంది, ఎట్లా డెవలప్ చేయాలనేది ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాతో ప్రొద్దుటూరుని శాంతి ప్రొద్దుటూరు నెలకొల్పుతా, అభివృద్ధి ప్రొద్దుటూరును చేస్తా. మరి ఎమ్మెల్యే గారు నేను నా హయాంలో ఇంత జరిగింది అంత జరిగింది అంటున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఇవన్నీ తాను చెప్పినట్టువేనా లేకపోతే నేనేమైనా కల్పించి అబద్ధాలు చెప్తానా ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయాలా? నాది ఫైనల్గా ఒకటే ఒక స్టేట్మెంట్, గడిచిన సువర్ణ అవకాశం నిజంగా చెప్పాలంటే చాలా సువర్ణ అవకాశం. నేను ఎందుకు ఆ వర్డు చెప్తానంటే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ అధికారంలోకి వస్తే దట్టు ముఖ్యమంత్రి సొంత జిల్లా వాసి అయినప్పుడు డెవలప్మెంట్ చేయలేకపోతే దాన్ని సువర్ణ అవకాశం అంటారు. ఇట్స్ ఏ గోల్డెన్ టైం. ఈ గోల్డెన్ టైంని ఎమ్మెల్యే గారు వేస్ట్ చేసినారు. నేను ప్రొద్దుటూరు ప్రజల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా, రిక్వెస్ట్ చేస్తాడా, 2024లో రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే. అందుకే ఇక్కడ కూడా జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే, నాకు ఒక అవకాశం ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేసేదానికి మరొక ఆ ఎమ్మెల్యే గారు ఏదైతే సువర్ణ అవకాశం చేజార్చినారో ఆ సువర్ణ అవకాశాన్ని ఒక్కసారి నాకు ఇవ్వాలని చెప్పేసి పొద్దుటూరు ప్రజలను కోరుతా. ఎమ్మెల్యే గారు మీ పని అయిపోయింది, తెలంగాణలో ఎట్లా ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చినాయో ఇక్కడ కూడా అలాగే రాబోతున్నాయి, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని అతి తొందరలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని పిలిచే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. సువర్ణ అవకాశం పోగొట్టినారు ప్రొద్దుటూరు ప్రజలు. ఇదొక్కటి ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఓటేయాలని చెప్పేసి కోరుతూ, ఎమ్మెల్యే గారు ఈ వదిలేసిన ఈ సువర్ణ అవకాశం నిజంగా ప్రొద్దుటూరు ప్రజలం కానీ మనందరం బాధపడాలి. ఎందుకంటే అవకాశాలు అనేది అరుదుగా వస్తాయి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నష్టపోయింది మనమే, ప్రజలమే. ఎమ్మెల్యే గారికి ఏం నష్టం రాలే. ఆయన 2500 కోట్లు నిధులు తెస్తా అంటున్నాడు. 2500 కోట్లు నిధులు కాదు ఆయన చెప్పింది, 2500 కోట్లు డబ్బు సంపాదించుకున్నాడు. 2500 కోట్ల పైన ఆయన ఆస్తులు పెంచుకున్నాడు, అది చేసినాడు. ప్రొద్దుటూరు ప్రజలు ఇది గమనించి రాబోయే ఎన్నికల్లో ఆయనను మాజీ ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.